రైతులు అనేక వడిదుడుకుల్లో బాధల్లో ఉన్నా స్పందించే వారే కరువయ్యారని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ విప్ కూన రవికుమార్ విమర్శించారు. బూర్చా మండలంలోని తుడ్డలి గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసన సభపతి హామీలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు జరపాల్సిన అధికారులు రైతు భరోసా కేంద్రాలకే పరిమితమయ్యారన్నారు. అధికారులు మిల్లర్లు దళారులతో కుమ్మక్కై రైతులు నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ప్రతినిధి గణపతిరావు కృష్ణ పాల్గొన్నారు. ఒక శాసనసభ్యుడు ఎన్నికయ్యారు. ఇక్కడ ఆయన శాసనసభాపతిగా ఉన్నాడు. మాటలు మాత్రం కోటలు దాటతాయి, కానీ చేతల మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రైతులకు మేము కొనుగోలు చేస్తున్నాం, రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నామని చెప్పి ఈ బుడబొక్కలోలాగా జంగ కూడ జంగ ఇది ఇది జల్లినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పోయి ప్రతిరోజు దానికి పనేం లేదు. ఆయన పోయి బుడబొక్కలోలాగా వేషం వేసుకొని ఈ బుడగ జంగం వెళ్ళి జంగమై వెళ్ళి గంట కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయడం తప్ప రైతుకి ఏ ఒక్క రైతుకైనా పంట ఎంత నష్టం జరిగిందే, ఎవరికైనా కనీసం రంగు మారిందే, ఒక్క 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 బియ్యం ధాన్యం కింద కొరిపించామని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఆరో ధైర్యంగా చెప్తున్నాను, 2014వ సంవత్సరం ఉదూదు తుఫాన్ వచ్చింది, నాగావలు వరదలు వచ్చాయి, 2014 నవంబర్ డిసెంబర్లో వరదలు వచ్చి ఇక్కడ ధాన్యం రంగు మారితే అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఎదురైతే ఆనాడు ఆఖరి గింజ వరకు కూడా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేశాం, 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజు ప్రతి ఒక్క రైతుకు కూడా మొత్తం ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయించాను. ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులను ఆదుకోవాలి, నేను అండగా నిలబడాలి, ప్రభుత్వం అండగా ఉండాలి.